విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ కొనసాగుతోంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం పంపిణీ జరుగుతోంది. ఇవాళ సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ముంపు బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్నట్టుగా మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలు వెళ్లాలి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుండి 1200 వాహనాలను ముందుగా సిద్దం చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ఉచిత పంపిణీ జరుగుతోంది. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. బుడమేరు నీటి ప్రవాహంతో వాంబే కాలనీ ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిలోనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రజలు. బుడమేరు గండి పూడిస్తేనే ఇక్కడ వరద నీరు తగ్గే అవకాశం ఉంది. యుద్ద ప్రాతిపదికన బుడమేరు 3 గండి పూడ్చే పనులు చేస్తున్నారు అధికారులు. శరవేగంగా 100 మీటర్ల వెడల్పు గండి పూడ్చే పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 2 గండ్లు పూడ్చారు సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా శాంతినగర్ దగ్గర పనులు కొనసాగుతున్నాయి. దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ చేరుకున్నారు ఆర్మీ జవాన్లు. బుడమేరు పూడికతీత పనులు సహాయక చర్యల్లో పాల్గొనంది ఇండియన్ ఆర్మీ. కొండపల్లి శాంతినగర్ కొత్త వంతెనపై మోహరించారు సైనికులు. బుడమేరు 3 గండి పూడ్చే ప్రాంతానికి చేరుకుని తమ సేవలు అందిస్తూ ఉన్నారు ఆర్మీ బెటాలియన్. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో పంట నష్టాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించారు. రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి. తాను రైతు కుటుంబం నుండి వచ్చానని, సమస్యలు అర్థం చేసుకుంటానని అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. జగన్ ప్రభుత్వం గతంలో ఫసల్ బీమా యోజన బీమా చెల్లించలేదన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంట నష్టం ఎగ్జిబిషన్ కూడా సందర్శించారు. అక్కడే ఒక మొక్క నాటారు కేంద్ర మంత్రి. వరద వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుండి వైసీపీ నేతలపై అక్రమ అరెస్టులు, జైలుకు పంపించడం జరుగుతోందన్నారు. ఇప్పుడు వరదలకు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదన్నారు. బుడమేరు వరదలకు కారణం చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా గేట్లు ఎత్తివేయడమే అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల అరెస్టుల వెనుక వైసీపీ కుట్ర లేదన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ విచారణ జరిపించుకోవచ్చని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. కైకలూరు నుండి ఏలూరు వెళ్లే మినీ వాహనాలు, బైక్లను నిలిపివేశారు అధికారులు. బుడమేరు నుండి భారీగా వరద నీరు కొల్లేరుకు చేరుకుంది. కైకలూరు నుండి ఏలూరు వెళ్లే రహదారిపై 3 అడుగుల మేర ప్రవహిస్తోంది వరద నీరు. బస్సులు, భారీ వాహనాలు మినహా అన్ని వాహనాలను నిలిపివేశారు. చిన్న ఎడ్ల గాడి, పెద్ద ఎడ్ల గాడి వద్ద భారీగా రహదారిపై ప్రవహిస్తోంది వరద నీరు. కృష్ణమ్మ కొంత శాంతించినా గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం నీరు 12 అడుగులకు చేరింది. ఇక్కడ నుండి సముద్రంలోకి 175 గేట్ల నుండి 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతితో గోదావరి పరివాహక లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వెటుకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. ఖమ్మంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే చేశారు. ముందు విజయవాడ వెళ్లి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు నేతలు. ఇక అక్కడి నుండి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు నేతలు. కూసుమంచి, పాలేరులో నష్టపోయిన రైతులతో మాట్లాడారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మున్నేరు ఉప్పెనతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. 4 రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం వరనుడు శాంతించడంతో వరద ముంపు నుండి ఖమ్మం వాసులు తేరుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు ముంపు ప్రమాదంలో ఉంది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొల్లేరు పరివాహక ప్రాంతాలైన ఆకివేడు, చినకాపవరం, దుంపగడప, సిద్ధాపురం, చినమిల్లిపాడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ఇళ్లల్లోకి చేరుతోందని వరద నీరు ఇప్పటికే వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. 140 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొల్లేరుకు వరద నీరు పెరుగుతూ ఉండటంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఉప్పుటేరు గేట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను వేస్తున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసివేశారు అర్చకులు. ఏడుపాయల వరదుర్గమాత ఆలయం ముందు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగోరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు అధికారులు. దీంతో ఏడుపాయల అమ్మవారి పాదాలు తాకుతూ వెళుతోంది మంజీరా. ఆలయాన్ని అధికారులు మూసివేయడంతో అమ్మవారి రాజగోపురం దగ్గర అర్చకులు పూజలు చేశారు.
కోనసీమ జిల్లా రాజోలు దీవిని వరద కష్టాలు వీటర్లేదు. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో చాకలిపాలెం కనకాయలంక కాజ్వే మునిగిపోయింది. రెండో రోజు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు లంకవాసులు. నాగుల్లంక, చాకలిపాలెం, జగ్గన్నపేట, రాజోలు వెళతారు విద్యార్థులు. వరద ప్రభావిత ప్రాంతాలైన అప్పనపల్లి, బి దొడ్డవరం, పెద్దపట్నం లంక, పాసలపూడి లంక గ్రామాలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి ప్రజలను అలర్ట్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వర్చువల్ విధానంలో కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. నూతన కోర్టులకు రిబన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు రాజమండ్రి జిల్లా జడ్జ్ గంధం సునీత. పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు జడ్జ్ ఏ వాసంతి, సీనియర్ సివిల్ జడ్జ్ బాబు పాల్గొన్నారు. నూతన కోర్టు భవనంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు జడ్జ్లు. పిఠాపురంలో నూతన కోర్టు భవనం అందుబాటులోకి రావడం సంతోషమన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. విశాఖలోని గంగవరం పోర్టు ఎదుట సిఐటియు నిరసన చేసింది. పోర్టులో ఉన్న బొగ్గును విడుదల చేసి స్టీల్ ప్లాంట్ను కాపాడాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 10న జరగబోయే రాస్తారోకో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు ఆందోళనకారులు. విశాఖ ఎయిర్పోర్ట్లో డిజియాత్ర సేవలు ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖతో పాటు 9 ఎయిర్పోర్టుల్లో డిజియాత్ర సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బోర్డింగ్ చెక్ పాయింట్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ సేవలతో విమాన ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. అక్టోబర్ 27 నుండి విశాఖ విజయవాడ మధ్య ఉదయం 8:55కు ఫ్లైట్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు రామ్మోహన్ నాయుడు. సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించాయి బీఆర్ఎస్ శ్రేణులు. అదే ప్రాంతంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చారు కాంగ్రెస్ నేతలు. ఇది ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. భారీగా మోహరించిన పోలీసులు నాయకులను సముదాయించి పంపించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 4,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ. వినాయక చవితి సందర్భంగా 30 ఏళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారాయన. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని రక్షిద్దామంటూ పిలుపునిచ్చారు. మట్టి గణపతిని పూజించడం వల్ల మానవాళికి మేలు కలుగుతుందన్నారు దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త. ఆదిలాబాద్ జైనూర్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. గిరిజనుల బంద్కు అనుమతి లేదంటున్నారు పోలీసులు. జైనూర్లో 2వ రోజు ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. దాదాపు 1,000 మంది పోలీసులు జైనూర్లో పహారా కాస్తున్నారు. జైనూర్తో పాటు ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్, ఒట్నూర్, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. గాంధీ హాస్పిటల్కు వెళ్లిన బీఆర్ఎస్ బృందం జైనూర్ బాధితురాలిని పరామర్శించింది. గిరిజన మహిళా కుటుంబాన్ని ఓదార్చారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయని చెప్పారు హరీష్ రావు. లా అండ్ ఆర్డర్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, జైనూర్ బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మరో మత్తు దందా ఇప్పుడు సంచలనంగా మారింది. ఐస్ క్రీమ్స్ లో విస్కీ కలిపి అమ్ముతోంది కఫే. ప్రతి ఐస్ క్రీమ్ బాక్స్ లో 60 ml విస్కీ మిక్స్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆర్కో కెఫేలో విస్కీ ఐస్ క్రీమ్ దొరుకుతోంది. ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చి మరీ విస్కీ ఐస్ క్రీమ్స్ అమ్మకాలు చేస్తున్నారు. కెఫేపై ఎక్సైజ్ అధికారుల రేట్ చేసి 11 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ని పట్టుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేశారన్నారు. ఇదంతా టీడీపీ పేరుతో వైసీపీ వారు చేసిన కుట్ర అన్నారు. పార్టీ నిర్ణయాన్ని సరసా వహిస్తా అన్నారు ఆదిమూలం. తన వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. మహిళను అడ్డు పెట్టుకుని నింద వేశారని, ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా అన్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సొంతూరులో మహిళలు మద్దతు పలికారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేసిన టీడీపీ మహిళా నేత దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు మహిళలంటే ఎంతో గౌరవం ఉందన్నారు. అసలు జరిగిన వాస్తవాలేంటో తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాల ఆరోపణల కేసు ఏపీలో తీవ్ర సంచలనం రేపింది. రహస్య కెమెరాల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తొలిసారి సిఇఆర్టీ సేవలను ఉపయోగించి కొంత క్లారిటీకి వచ్చారు. కాలేజ్ లో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 13 సెల్ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, 1 ట్యాబ్ను సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుండి పొగలొచ్చాయి. 1980 మిలిటరీ హోటల్ ఎదుట భూమిలోంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. లోపల ఉన్న విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ తో పొగలు వస్తున్నట్టుగా భావించారు. విద్యుత్ శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు.
నందిగామలో పర్యావరణ పరిరక్షణ సమితి నేత శ్రీధర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరిగింది. మట్టి విగ్రహాలలో 9 రకాల అడవి జాతి చెట్ల విత్తనాలతో విగ్రహాలు తయారు చేసి పంచారు. మర్రి, నేరేడు, నిమ్మ, రావి, వేప, వెదురు మొక్కల విత్తనాలతో మట్టి విగ్రహాలు తయారు చేశారు. విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేస్తే 20% మళ్లీ చెట్లు మొలుస్తాయని తెలిపింది పర్యావరణ పరిరక్షణ సమితి. ఎల్లారెడ్డి గురుకుల హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కొంతకాలంగా విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కర్రలో రాళ్లతో దాడులు చేసుకున్నారు విద్యార్థులు. దీంతో హాస్టల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు వారికి నచ్చ చెప్పినా వినలేదు. ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఎల్లారెడ్డి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఆస్నాద్ రోడ్లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ భూమి పూజ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అమృత్ పథకంలో భాగంగా 31 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నారు వాటర్ ట్యాంక్. తాగునీటి కొరత తీరనుందని చెప్పారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పివి ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పై ఒడిశాకు చెందిన తేజేశ్వరరావు మృతి చెందాడు. షాద్నగర్ నుండి కారులో ఓల్డ్ పాయింట్ పల్లికి బయలుదేరాడు తేజేశ్వరరావు. ఆరంగర్ వద్ద పిల్లర్ నంబర్ 298 క్యాబ్ ఆపి కిందకు దిగాడు. ఆ తర్వాత చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. క్రూస్ టీంతో పాటు రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగి అతని మృతిపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ తార్నాకలోని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి నివాసం వద్ద నాగుపాము పిల్ల వచ్చింది. డిప్యూటీ మేయర్ భద్రతా సిబ్బంది పాము పిల్లను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. డిప్యూటీ మేయర్ భర్త మోతే శోభన్ రెడ్డి పామును పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే వీలుంది. ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. గద్వాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో సాయంత్రం మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. విజయవాడలోని కలెక్టరేట్లోనే బస చేస్తున్నారు సీఎం చంద్రబాబు. 6 రోజులుగా కలెక్టరేట్ నుండే వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను తనిఖీ చేయనున్నారు సీఎం. బుడమేరు వాగు నుండే నగరంలోకి వస్తుంది వరద. కాష్మెంట్ ఏరియాల్లో పడుతున్న మోస్తరు వర్షాల వల్ల బుడమేరులోకి కొంత నీరు వస్తున్నా ప్రమాదం ఏమీ లేదంటున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గన్ల పూడ్చివేత పనులు తుది దశకు చేరాయి. విజయవాడ సింగ్ నగర్ ను ముంపుకు కారణమైన 3 గన్లలో 2 గన్లు పూర్తి చేశారు. కీలకమైన 3వ గన్ని పూడ్చే పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. 5 రోజుల నుండి మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఏజెన్సీలతో పనులు చేయిస్తున్నారు. గన్ల పూడికలో ముందడుగు వేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సింగ్ నగర్ కు వరదను నియంత్రించడమే లక్ష్యమన్నారు మంత్రి. ఎగువ నుండి వస్తున్న భారీ నీటి ప్రవాహంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరంలో కోటం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం నీరు 11 పాయింట్లకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడి నుండి సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తర భారత్ వర్షాలు వీడడం లేదు. ఢిల్లీలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులు జలమయంగా మారి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఉత్తరప్రదేశ్లో జంతువుల దాడులు పెరిగాయి. తాజాగా చందౌలి ప్రాంతంలో జరిగిన దాడిలో చిన్నారితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బహ్రాయిచ్ జిల్లాలో తోడేలు దాడిలో తీవ్రంగా గాయపడిన 10 ఏళ్ల చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి సందడి మొదలైంది. ఉత్తరప్రదేశ్లో వినాయక చవితి వేడుకలకు విగ్రహాల కొనుగోళ్లు పెరిగాయి. విభిన్న ఆకృతుల్లో ఉన్న గణేష్ విగ్రహాల కొనుగోళ్లకు భక్తులు పోటీ పడుతున్నారు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తొలి సినిమా అనౌన్స్ చేశారు. డెబ్యూ మూవీ కోసం చాలా రోజులుగా రెడీ అవుతున్నారు మోక్షజ్ఞ. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సినిమా ఉండనుంది. పౌరాణిక గాథ ఆధారంగా రూపొందుతోంది సినిమా. సోషియో ఫ్యాంటసీ మూవీతో మోక్షజ్ఞ మూవీ ఉండనుండగా త్వరలో టైటిల్ ఇతర వివరాలను ప్రకటిస్తారు. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రపంచంలోకి స్వాగతం అని ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. తాతగారి ఆశీస్సులు మోక్షజ్ఞకు ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు ఎన్టీఆర్.